అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను సో అందులో భాగంగా నిన్న తీసుకొచ్చిన ఒక టాపిక్ అంటే రేషన్ కార్డ్స్ విషయమే మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో అధికారపూర్వకంగా అది మాత్రం వాస్తవం అండి చాలామంది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని చాలా స్ప్రెడ్ చేస్తున్నారు ఓకే సో దాని గురించి ఈరోజు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అదేవిధంగా లైవ్లో ఏ విధంగా రేషన్ కార్డ్కి న్యూ రైస్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేస్తున్నారు విషయం కూడా ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకుంటారు ఓకేనా సో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి కుదిరితే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సో ఏపీ ప్రజలకు ఇది ఒక గొప్ప శుభవార్తగా మనం అనుకోవచ్చు ఓకే సో ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ని విజిట్ చేస్తున్నారు ఓకేనా కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయంటే అంటే మీరు అప్లై చేయండి అప్లై చేయండి అని సో మీ సేవాలో ఎలాంటి ఆప్షన్ అయితే లేదు ఓకే సో మీకు ఒకవేళ అలాంటి ఆప్షన్ ఉందో లేదో ఒకసారి మీకు లైవ్లో చూపించమంటే ఇప్పుడు నేను చూపిస్తాను సో ఒకసారి చూడండి ఓకేనా సో అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అన్నమాట ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉండే మెను అయితే మీకు నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను సో చూసినట్లయితే ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఓన్లీ వీళ్ళకున్నది మూడే మూడు ఆప్షన్లు ఓకేనా సో నాలుగు ఆప్షన్లు మాడిఫికేషన్ ప్రింటు అదేవిధంగా సరెండర్ ఓకే ఏదైనా ఇంకా ఇంకా ఈపీడిఎస్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు అంతేగాని రెండో ఆప్షన్ అయితే లేదు సో మీరు రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా సచివాలయంలోనే ఓకేనా సో చాలా ఫేక్ న్యూస్లు వస్తున్నాయని చెప్పేసేసి దీని నిమిత్తం ఈఎస్డి ఆఫీస్ అంటే విజయవాడ ఈఎస్డి ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి ఓకేనా మీ సేవలో అలాంటి ఆప్షన్ లేదు కానీ సచివాలయంలో ఆప్షన్ స్ ఉన్నాయని చెప్పి ఈఎస్డి ఆఫీస్ వాళ్ళు అధికారపూర్వకంగా ఒక లెటర్ అయితే ఇచ్చారు ఓకేనా సో సచివాలయంలో స్పందన లాగిన్స్లో ఈ యొక్క ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉందని చెప్పేసి వాళ్ళు అధికారపూర్వకంగా ఇచ్చారు సో దీనికి సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ గారు దీనికి ఆన్లైన్ చేయడానికి అవకాశం అయితే ఉంది సో ఒకసారి మీ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి ఓకే సో దానికి సంబంధించి వీళ్ళు చేసే ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు సో ఇక్కడ చూసినట్టు ఆఫీసర్ లాగిన్ అంటే చూడండి పైన వెబ్సైట్ లింక్ కూడా స్పందన ఉంది సో ఇక్కడ జేసీ అంటే జాయింట్ కలెక్టర్ గారు లాగిన్ అయింది అంటే వాళ్ళ లాగిన్లో ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది అంటే ప్రఫార్మా ఫర్ న్యూ రేషన్ కార్డ్ ఓకే సో ఈ యొక్క ప్రఫార్మా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుంటారనమాట సో ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రఫార్మాలో మనం మన యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది అంటే మన మండలం ఏది అదేవిధంగా మన యొక్క సెక్రటరేట్ ఏంటి అనేది విషయం అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి మన ఊరు అనేది ఓపెన్ అవుతుంది అది ఏ ఊరు అయితే ఆ ఊరు ఓపెన్ అవుతుంది అక్కడ మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే అక్కడ ప్రఫార్మాస్ అయితే మనకి అదే సారీ ఆధార్ నెంబర్ ఇవ్వగానే మనకి ప్రఫార్మాస్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో ఈ యొక్క ప్రఫార్మాలో వాళ్ళు ఇచ్చినాక దానికి కొన్ని ప్రాబ్లం అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే దాంట్లో క్లియర్గా వాళ్ళు రాసుకుని ఇక్కడ వీఆర్ఓ లాగిన్ చూసుకుని విఆర్ఓ లాగిన్లో అంటే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ అని మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటారు సో ఆ విఆర్ఓ లాగిన్లో డైరెక్ట్ ఆప్షన్ నవశకం అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ ఎంట్రీ అండ్ అబ్జెక్షన్ ఉంది కదా సో ఈ యొక్క ఆప్షన్లోకి వాళ్ళు వెళ్ళటం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళది అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే పాస్వర్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు రాకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా కొత్త వాళ్ళు కూడా వీళ్ళ ఆధార్ నెంబర్ కొట్టంగానే వీళ్ళకి ప్రఫార్మ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫోర్ వీలర్ వెహికల్ కానీ ఓకే ఇంకేది అదర్ స్టాక్స్ పేరు కానీ అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నా చూపించినట్లయితే వాళ్ళు మీకు అది ఎగ్జెప్షన్ ఇచ్చి అగ్రి పెట్టి మీకు వాళ్ళు కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సో నిన్నటి రోజు నేను చెప్పాను ఐదు షరతులు వర్తిస్తాయని సో ఆ ఐదు షరతులు మీరు క్వాలిఫై అయితే అంటే వెహికల్ విషయంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ఆర్ఎల్స్ ల్యాండ్ విషయంలో కానీ ఇంకా పవర్ కన్సంప్షన్ విషయంలో కానీ ఓకే సో వీటి గురించి ఏదన్నా వస్తే వాటికి సంబంధించిన ప్రూఫ్లు మీరు అక్కడ సబ్మిట్ చేయగలిగితే వాళ్ళు మీకు ఆన్లైన్ అయితే చేసే అవకాశం ఉంటుంది సో ఆన్లైన్ చేసిన చేసే ముందు ఏంటంటే వీళ్ళు ప్రఫార్మాలో క్లియర్గా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట ఇక్కడ చూడండి అగ్రి అండ్ అగ్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు సో అగ్రీ అయితే ఎందుకు అగ్రీ చేస్తున్నావు లేదా డిసగ్రీ అయితే ఎందుకు డిసగ్రీ చేస్తున్నావు అనే ఆప్షన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అగ్రీ అనేది వన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా గ్రీవెన్స్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అనేది జరుగుతుంది అనమాట సో గ్రీవెన్స్ రైజ్ అయిపోగానే దీనికి గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ అయితే ఒకటి జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత మనకి ఈ యొక్క న్యూ రైస్ కార్డ్ అయితే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉందండి ఏది వీళ్ళు ఫైవ్ డేస్ అన్నారు కదా సో ఫైవ్ డేస్లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో దీని నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మాక్సిమం ఎవట అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి లేదా సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓని కల్సెంట్ అవ్వండి ఓకేనా సో అర్హత జాబితా కన్ఫామ్ అవ్వగానే మనం మన యొక్క ఆధార్ అదేవిధంగా ఓటర్ ఐడి ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఇవ్వమంటే అవన్నీ మీరు పత్రాలు సబ్మిట్ చేయగానే దానికి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు సో తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకునే విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్తో దీనికి రేషన్ కార్డ్ స్టేటస్ అనేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది సిటిజన్ లాగిన్లో సో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనం ఐదు రోజుల్లో రేషన్ కార్డ్ అయితే తెచ్చుకోవచ్చు ఇది మాత్రం ఫేక్ న్యూస్ అయితే కాదు చాలామంది రోమర్స్ పెట్ చేస్తున్నారు సో ఎవరైతే బయట దూర ప్రాంతాల్లో ఉంటారో ఓకే సో అట్లాంటి వారు ఇలా స్పందన లాగిన్లో ట్రై చేయండి కానీ దీనిలో వస్తుంది ఓకేనా ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు వస్తుంది అనే మాత్రం నేనైతే మీకు అస్యూరెన్స్ అయితే ఇవ్వలేను ఎందుకంటే మనం యాజ్ ఏ సిటిజన్గా స్పందన లాగిన్లో గ్రీవెన్స్ రైస్ చేస్తే అది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు జస్ట్ మనకి వీళ్ళు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ ఆ అనే మాత్రమే చెప్పగలుగుతుంది కానీ అంతకు మించి వాళ్ళు మూవ్ వచ్చేటప్పుడు అవకాశం లేదు మ్యాక్సిమి యొక్క సచివాలయం ద్వారా అప్లై చేసుకోవడం ట్రై చేయండి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉంది సో ట్రై చేయండి సో వన్స్ మనకి ఆ ఒక రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ వచ్చిందంటే సివిల్ సప్లైస్ అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్ వచ్చినా సరే దాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది సో అర్హత కలిగిన వాళ్ళు ఫేక్ న్యూస్ అనుకోకుండా పిచ్చి పిచ్చి మాటలతో ఆలోచించకుండా ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఎలాంటి ఆర్డర్స్ రాలేదన్న వాళ్ళకి మాత్రం కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్